అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి కదా వీటిని విభజించాలి సో ఎన్ని రకాల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ జల విద్యుత్ కేంద్రాలు ఉంటాయి అనేది మనము విభజన విభజన అనమాట ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ దీన్నే క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ అని కూడా అంటారనమాట సో ఫస్ట్ టైప్ మనం ఏం చూస్తామంటే బేస్డ్ ఆన్ కెపాసిటీ దాని కెపాసిటీ బట్టే దాని పవర్ జనరేషన్ కెపాసిటీ ఎంత పవర్ జనరేట్ చేయగలదు అనే కెపాసిటీ బేస్ చేసుకొని ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషను ఆ తర్వాత ఇక్కడ చూస్తే బేస్డ్ ఆన్ హెడ్ బేస్డ్ ఆన్ హెడ్ అంటే ఆ వాటర్ ఎంత హైట్ నుంచి పడుతున్నాయి అనే దానిపైన ఇంకొక కాన్సెప్ట్ చూసుకుంటే బేస్డ్ ఆన్ ఆపరేషన్ అంటే ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఏ టైప్ ఆఫ్ లోడ్ ఎంత ఎక్కువ లోడా తక్కువ లోడా అనే దాని మీద కూడా ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి బేస్డ్ ఆన్ వాటర్ ఫ్లో ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అంటేనే వాటర్ ఫ్లో మీద డిపెండ్ అయ్యి ఉన్న పవర్ స్టేషన్ సో ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వాటర్ ఫ్లో ఉంటుంది ఆర్టిఫిషియల్గా న్యాచురల్గా డిఫరెంట్ డిఫరెంట్గా మనం మాడిఫై చేస్తుంటాము సో వాటి రకాలను బట్టి కొన్ని రకాలుగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ సో కొంచెము దీంట్లో కొంచెం ముందుకెళ్ళడానికి కంటే ముందు మనకి టర్బైన్స్ ఉంటాయి కదా వాటర్ టర్బైన్స్ టర్బైన్స్ ఉంటాయని చెప్పాను కదా సో ఇక్కడ యూజ్ చేసే టర్బైన్స్ని వాటర్ టర్బైన్స్ అంటాం ఆ వాటర్ టర్బైన్ అనేది ఉండగా ఉండడం వల్లనే వాటర్ అనేది ఆ టర్బైన్ మీద పడి టర్బైన్ తిరగటము టర్బైన్ కపుల్ అయి ఉన్న ఆల్టర్నేటర్ రొటేట్ అయ్యి తర్వాత పవర్ జనరేషన్ బయటికి రావడం అనేది జరుగుతుంది ఈ విషయం మనకు తెలిసిందే సో ఆల్రెడీ మనకు టర్బైన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయని చెప్పేసి థర్మల్ పవర్ స్టేషన్స్లో ఉన్నప్పుడే మనం చదువుకోవడం జరిగింది వాటిని ఒక్కసారి మనము రివైజ్ చేద్దాం సో ఈ టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో మనకి రియాక్షన్ టర్బైన్ ఇంపల్స్ టర్బైన్ అని రెండు రకాలుగా ఉంటాయి ఓకే ఈ రియాక్షన్ టర్బైన్లో గల ఎగ్జాంపుల్స్ అంటే క్యాప్లాన్ ప్రొపెల్లర్ ఇంకొకటి వచ్చేసి ఫ్రాన్సిస్ టర్బైన్ ఇంపల్స్లో ఒకటే ఒకటి ఉంటుంది పెల్టాన్ వీల్ అంటారు సో సాధారణంగా మనం ఈ కోర్సులో కూడా ఈ నాలుగు రకాల టర్బైన్స్ చుట్టూ తిరుగుతుంటాం అనమాట అంటే అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు వాటి పేర్లు గుర్తుంటే చాలు ఏది ఏ టైప్ ఆఫ్ టర్బైన్ అని గుర్తుపెట్టుకుంటే చాలు సో రియాక్షన్ టర్బైన్ ఇంపల్స్ టర్బైన్ క్యాప్లాన్ ప్రొఫెల్లర్ ఫ్రాన్సిస్ ఈ మూడు రియాక్షన్ సో ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట సో ఇది బేసిక్ మోడల్ ఇది టాప్ మోడల్ అనమాట ఫ్రాన్సిస్టర్ బై అంటే టాప్ మోడల్ టాప్ మోడల్ అంటే దాని పవర్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అండ్ అది ఇంకా హై స్పీడ్స్లో తిరగలదు ఎక్కువ ప్రెషర్ని తట్టుకోగలుగుతుంది క్యాప్ ల్యామ్ ప్రొపెలర్ అనేది తక్కువ తట్టుకుంటుంది అన్నిటికంటే టాప్ అండ్ హై అండ్ మోడల్ వచ్చేసి పెల్టాన్ వీల్ అంటే ఇంకా అది ఇంకా హైయెస్ట్ ఇంకా దాని స్పీడ్ ఎక్కువ దాని పవర్ కెపాసిటీ ఎక్కువ అన్ని విధాలుగా ఎక్కువ అనమాట ఓకే సో ఇంతవరకు మనకు కొంచెం బేసిక్ ఐడియా గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ వీడియోలో ఎలాగో ఈ నెక్స్ట్ వీడియోలో మనము ఈ హైడ్రో హైడ్రో టర్బైన్స్ అంటే ఈ పవర్ పార్షిషన్ యూస్ చేస్తే ఈ టర్బైన్స్ గురించి కొంచెం డీటెయిల్గా కొన్ని కొత్త కొత్త టర్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేసుకుంటే వాటి గురించి డిస్కస్ చేస్తామన్నమాట ఓకే సో ఇప్పుడు ఒకసారి క్లాసిఫికేషన్ కొద్దాం బేస్డ్ ఆన్ కెపాసిటీ సో మనకి చాలా రకాలుగా ఉన్నాయి క్లాసిఫికేషన్ కానీ సాధారణంగా మనం వాడే క్లాసిఫికేషన్ గురించే నేను రాస్తున్నాను అనమాట సో మీరు కొన్ని టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ నేను నాలుగు రాసిన మీరు నాలుగు రాసిన అంశాలు అక్కడ నాకు పది అంటే పది కూడా ఉంటాయి కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఎగ్జామ్ పరిధిలో ఎంతవరకు ఇంపార్టెంట్ అంతవరకు నేను చూస్ చేసుకుని అన్ని మాత్రమే పెట్టాను అన్నమాట సో వన్ వచ్చేసి మినీ హైడల్ ఏంటది మినీ హైడల్ మినీ హైడల్ అంటే ఎటువంటి తరు ఏ పవర్ స్టేషన్ మినీ హైడల్ అంటామంటే హండ్రెడ్ కిలోవాట్టు వన్ మెగావాట్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఉంటే మినీ హైడల్ అంటారు స్మాల్ హైడల్ అంటే వన్ టు ఫిఫ్టీన్ మెగావాట్ మీడియం హైడ్రో ఓకే ఇది మినీ స్మాల్ మీడియం మీడియం అంటే ఫిఫ్టీన్ మెగావాట్ నుంచి హండ్రెడ్ మెగావాట్ మధ్యలో ఉంటాయి లార్జ్ హైడ్రో పవర్ స్టేషన్స్ అంటే హండ్రెడ్ మెగావాట్స్ పైన ఉండేటివన్నీ కూడా లార్జ్ సో మన దగ్గర తెలంగాణలో కూడా చూసుకుంటా కూడా అన్నీ కూడా అబౌ హండ్రెడే ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి అమ్మ సో అవన్నీ కూడా లార్జ్ హైడ్రో పవర్ స్టేషన్స్ అనమాట ఓకే లార్జ్ హైడ్రో పవర్ స్టేషన్ అంటే దాని పవర్ జనరేషన్ కెపాసిటీ ఎంత ఉందనే దాన్ని బట్టి తర్వాత ఒకసారి ఇది చూద్దాం హెడ్ హెడ్ అంటే వాటర్ అంతా హైట్ నుంచి పడుతుంది సో ఈ క్లాసిఫికేషన్ అనేది మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడుతారన్నమాట ఇప్పుడు ఒకసారి చూస్తే ఇక్కడ ఎన్ని రకాల క్లాసిఫికేషన్ ఇందులో నాలుగు ఇక్కడ మూడు 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 అంటే మొత్తము తొమ్మిది ప్లస్ నాలుగు పదమూడు అంటే మీకు సింపుల్గా ఎంత లేదన్నా మీకు ఒక పదమూడు బిట్స్ వచ్చినాయి అనమాట ఇక్కడే మళ్ళీ నేను తర్వాత వీటిలలో కూడా కొన్నిటికి నేను డీటెయిల్ డిస్కషన్ కూడా ఇస్తాను దాంట్లో కూడా మీకు ఇంకా కొత్త కొత్త పాయింట్స్ వస్తుంటాయి అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఒక్కొక్క క్వశ్చన్ లాగా తయారీ అవకాశం ఉంటుంది అనమాట అందుకనే మనము ప్రతి పాయింట్ కూడా నీట్గా టేక్ నోట్స్ తీసుకుంటూనే ఉండాలన్నమాట నేను చెప్తున్నప్పుడు నేను కొన్ని విషయాలు రాస్తుంటాను కొన్ని విషయాలు ఇట్లే నేను డిక్టేట్ చేస్తుంటాను కాబట్టి మీరు అలర్ట్గా ఉండి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది ఓకే సో లో హెడ్ అంటే ఏంటంటే థర్టీ మీటర్స్ కంటే తక్కువగా ఉంటే హైట్ వాటర్ పడే హైట్ అనేది అది లో హెడ్ అంటారు థర్టీ మీటర్స్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ మధ్యలో ఉంటే మీడియం హెడ్ అంటారు హై హెడ్ అంటే త్రీ హండ్రెడ్ మీటర్స్ అబవ్ ఉంటే హై హెడ్ పవర్ స్టేషన్స్ అంటారనమాట సో మనకి ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు మీకు టర్బైన్స్ గురించి తెలుసు కదా ఇప్పుడు లో హెడ్ పవర్ స్టేషన్స్లో లో హెడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్లో ఎటువంటి టర్బైన్స్ యూజ్ చేయచ్చారంటే క్యాప్లాన్ ప్రొపెలర్ రెండింటిదైనా యూజ్ చేయొచ్చు అనమాట ఓకే క్యాప్ ప్రొపెల్లర్ ప్రొపెలర్ రెండింటిదైనా యూజ్ చేయొచ్చు మీడియం హెడ్లో కూడా ఏది యూజ్ అంటే మీడియం హెడ్కి కూడా క్యాప్లాను ప్రొపెల్లర్ వరకు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే హై హెడ్ ఉంటుందో హై హెడ్ పవర్ స్టేషన్స్ ఉంటాయో హై హెడ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ హండ్రెడ్ మీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సో త్రీ హండ్రెడ్ మీటర్స్ నుంచి ఐదు వందల మీటర్ల హెడ్ ఉంటే మాత్రము కంపల్సరీ ఫ్రాన్స్ ఇష్టంపైనే వాడతారనమాట ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అబవ్ ఉందనుకోండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కంటే ఎక్కువగా ఉందంటే ఇప్పుడు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అబో్ అంటే హై హెడ్ వస్తుంది ఎందుకంటే హై హెడ్ అంటే త్రీ హండ్రెడ్ మీటర్స్ అబౌనే కాకపోతే త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఫ్రాన్సిస్ వాడుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంటే పెల్ట్ వీల్ వీలు వాడాలి ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ హెడ్కి సంబంధించి సో దీని గురించి మళ్ళీ నేను డీటెయిల్గా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నీ హౌ నీ డాంట్ వరీ సో బేస్డ్ ఆన్ ఆపరేషన్ ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఏ విధంగా దాన్ని ఆపరేట్ చేస్తాము అని దాని గురించి కూడా ఉంటుంది అనమాట సో ఇక్కడ చూస్తే మీకు ఏముంది బేస్ లోడ్ ప్లాంట్ పీక్ లోడ్ ప్లాంట్ పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ అని మూడు రకాలుగా ఉన్నాయన్నమాట సో ఈ పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ అనేది ఉంది థర్డ్ వన్ ఇది పీక్ లోడ్ ప్లాంట్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనమాట ఓకే పీక్ లోడ్ ప్లాంట్కి సంబంధించింది అనమాట సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అవడానికి ఛాన్స్ ఉంది పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ అనేది ఎటువంటి ప్లాంట్ అది బేస్ లోడ్ ప్లాంటా పీక్ లోడ్ ప్లాంటా అని ఒక ఇంపార్టెంట్ ఎంసీక్యూ ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ మీరు లింక్ చేసుకోండి పంపుడు స్టోరేజ్ అనేది పీక్ లోడ్ సో పంపుడ్ స్టోరేజ్ అంటే పీతో స్టార్ట్ అయింది పీ అంటే పీక్ లోడ్ ఓకే సో పీక్ లోడ్ ప్లాంట్స్లో ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ అనమాట ఇప్పుడు నేను చెప్తాను బేస్ అంటే ఏంది పీక్ ఏంది పంపుడ్ స్టోరేజ్ ఏంది సార్ అనేది నేను ఏంటంటే ఫస్ట్ ఆ నేమ్స్తోనే మనకి ఏమైనా క్వశ్చన్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటాయంటే వాటిని నేను డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మన దాని గురించి చూద్దాం ఓకే సో ఇప్పుడు బేస్ లోడ్ ప్లాంట్ గురించి చూద్దాం నెక్స్ట్ బేస్ లోడ్ పీక్ లోడ్ ఈ రెండింటినీ ఒకటేసారి కవర్ అప్ చేస్తాను సో ఈ బేస్ లోడ్ పీక్ లోడ్ అనేది మీకు కాన్సెప్ట్ అర్థం కావాలంటే మనకి జనరేషన్ ఎకనామిక్స్ సంబంధించిన ఒక వీడియోలో స్టార్టింగ్లోనే కొన్ని వీడియోస్ కొన్ని మనం డిస్కస్ చేస్తాము ప్రాబబ్లీ ఈ వీడియో చేసే సమయానికి ఆ వీడియో ఇంకా అప్లోడ్ కాలేదు నెక్స్ట్ అప్లోడ్ అవుతుంది అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది కాకపోతే ఆ కాన్సెప్ట్ గురించి ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే అది అర్థం చేసుకున్నప్పుడు మీకు ఈ పలానా కాన్సెప్ట్ అనేది మీకు ఈజీగా అర్థం అనమాట దానికంటే ముందు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే ఐ హోప్ మీరు ఇదంతా నోట్ చేసుకున్నారు అనుకుంటాను మీరు నోట్ చేసుకుంటే నేను ఇది తుడిపేస్తాను సో దట్ ఇక్కడ నేను రాస్తూ చెప్తాను ఓకే ఈ హెడ్ కెపాసిటీకి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఒకవేళ మీరు రాసుకోకపోతే ఇప్పుడు రాసేసుకోండి ఐ విల్ ఎరేజ్ ఇట్ లోడ్ కర్వ్ అనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం ఈ లోడ్ కర్వ్ అంటే ఏంటంటే ఈ లోడ్ కర్లో మనకి ఏం చేస్తామనంటే ఒక కర్వ్ వేస్తామనమాట కర్వ్ అంటే ఏంది ఒక గ్రాఫ్ డ్రా చేస్తాం ఇప్పుడు ఏదైనా గ్రాఫ్ అన్నాం అనుకోండి ఒక వై యాక్సిస్ ఉంటుంది ఒక ఎక్స్ యాక్సిస్ ఉంటుంది ఓకే ఈ లోడ్ కర్లో మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ యాక్సిస్ పైన ఏం తీసుకుంటామంటే టైం తీసుకుంటాం అనమాట ఓకే టైం తీసుకుంటాము ఈ వై యాక్సిస్ పైన ఏం తీసుకుంటామంటే లోడ్ తీసుకుంటాం సో లోడ్ అనేది వాట్స్లో మెగా వాట్స్ కావచ్చు కిలో వాట్స్ కావచ్చు ఏదైనా వాట్స్లో కానీ అనమాట ఇప్పుడు ఈ లోడ్ కర్వ్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీరు ఈ హైడ్రోలెక్ట్రిక్ పోర్షన్ సంబంధించిన ఫస్ట్ వీడియోలోనే నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను హైడ్రోగ్రాఫ్ అని చెప్పాను హైడ్రోగ్రాఫ్ అంటే ఏంది హైడ్రోగ్రాఫ్ కూడా ఈ రకంగా కర్వ్ ఉంటుంది కింద ఏంది టైం ఉంటుంది ఇక్కడ ఏముంటుంది వైయాక్సిస్ పైన హైడ్రోగ్రాఫ్ ఏముంటుంది వైయాక్సిస్ పైన ప్లీజ్ తెలియదు మీకు గుర్తు తెచ్చుకోండి ఏముంటుంది డిశ్చార్జ్ ఉంటుంది డిశ్చార్జ్ అంటే ఏంది అక్కడ ఫ్లో అవుతున్న వాటర్ ఆ నదిలో కానీ లేదా హైడ్రో పవర్ స్టేషన్ దగ్గర ఫ్లో అవుతున్న వాటర్ యొక్క స్పీడ్ అంటే ఒక సెకండ్కి ఎన్ని లీటర్లు డిశ్చార్జ్ అవుతుంది డిశ్చార్జ్ యొక్క యూనిట్స్ ఏముంటుంది డిశ్చార్జ్ క్యూతో రిప్రజెంట్ చేస్తారు అండ్ దాని యూనిట్స్ ఏంటి మీటర్ క్యూబ్ పర్ సెకండ్ మీటర్ క్యూబ్ అంటే ఒక మీటర్ క్యూబ్ అంటే ఎన్ని లీటర్లు వెయ్యి లీటర్లు ఇవన్నీ కూడా మీకు గుర్తుండాలి ఇవన్నీ కూడా ఓకే సో ఆ హైడ్రోగ్రాఫ్లు ఏంది సమయాన్ని బట్టి వాటర్ యొక్క స్పీడ్ ఏ విధంగా వేరీ అవుతుందని మనం చెక్ చేసాం తర్వాత ఇంకొక కరువు ఉంది కరువు మాస్ కరో మాస్ కరవంటే ఏంది ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎంత వాటర్ టో టోటల్గా అవైలబుల్ ఉంది సో మాస్ ఏంది మీటర్ క్యూబ్కి టైంకి అగనెస్ట్గా చేసేది సో ఐ హోప్ ఇవన్నీ మీకు గుర్తున్నాయి అనుకుంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వీటి నుంచే ట్విస్టింగ్ ఎంసీ అనేవి ఇక్కడ నుంచి వస్తాయి అనమాట సో అక్కడే ర్యాంకర్స్ని డిసైడ్ చేసే క్వశ్చన్స్ అనే ఉంటారు వాటిని ఓకే సో ఓకే లోడ్ టైం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను డైలీ లోడ్ కర్వ్ అని అంటాను డైలీ లోడ్ కర్వ్ అంటే ఒక రోజులో ఏముంటుంది ఫస్ట్ రాత్రి ట్వెల్వ్ అంటే జీరో అనుకుందాం పొద్దున్న సిక్స్ ఏఎం ది జీరో బదులు దీన్ని ఏం చెప్తాను ట్వెల్వ్ ఏఎం అన్నాం అంటే మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఓకే పొద్దున్న సిక్స్ ఏఎం మధ్యాహ్నం ట్వెల్వ్ పిఎం సాయంత్రం సిక్స్ పిఎం మళ్ళీ ఇది ట్వెల్వ్ ఏఎం సో అంటే ఇక్కడ నుంచి రిపీట్ అవడం అన్నమాట ఓకే దీన్ని ఏమంటారంటే డైలీ లోడ్ కర్వ్ అంటారు సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంది ఎన్ని అవర్స్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి ట్వంటీ ఫోర్ అవర్సే కదా సో దీని లెంత్ ఎంత ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఈ గ్రాఫ్ వేసే డ్యురేషన్ లేదా ఈ గ్రాఫ్లో మనకు కనిపించే డ్యూరేషన్ ఎంత స్టడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుకే దీన్ని ఏమంటారు అంటే డైలీ లోడ్ కరో అంటారు అంటే ఒక రోజులో మనం స్టడీ చేస్తాం కాబట్టి డైలీ లోడ్ కరో అంటాం ఇక్కడ లోడ్ ఉంది లోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్న రూమ్ గురించి మాట్లాడదాం ఆ తర్వాత మనం ఒక పవర్ స్టేషన్ లెవెల్కి గ్రాడ్యుయేట్ అవుద్దాం సో ఇప్పుడు నా రూమ్లో ఇప్పుడు నేను చూస్తే నాకు ఇక్కడ ఈ రూమ్లో ఏమేమి ఉన్నాయి ఈ రూమ్లో సో ఇప్పుడు లైటింగ్లో కొంచెం చేంజ్ వస్తుంది ఎందుకంటే నేను లోడ్ పెంచుతున్నాను ఓకే నా దగ్గర ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ ఉంది ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ అక్కడ ఒక ట్యూబ్ లైట్ ఉంది వెనకాల ఒక పెద్ద ల్యాంప్ ఉంది సార్ ఓకే వన్ టూ త్రీ నా దగ్గర త్రీ ట్యూబ్స్ ఉన్నాయి ట్యూబ్స్ ఇంటూ త్రీ వెనకాల ఇంకొక ఎల్ఈడి లైట్ ఉంది నాకు అది వన్ అండ్ ఒక ఫ్యాన్ నడుస్తుంది ఇంటూ వన్ సో యాజ్ ఆఫ్ నవ్ నా రూమ్లో ఇదంతా లోడ్ ఇప్పుడు నడుస్తుంది ఓకే ఇంత లోడ్ ఉంది అనమాట ఈచ్ ట్యూబ్ యొక్క రేటింగ్ ట్వంటీ వాట్స్ ఎందుకంటే ఇది ఎల్ఈడి ట్యూబ్స్ ట్వంటీ ఇంటూ త్రీ టోటల్ ఎంత సిక్స్టీ వాట్స్ ఈ ఎల్ఈడి అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ వాట్స్ ఫ్యాన్ ఇది చిన్న టేబుల్ ఫ్యాన్ టైప్ ఇది ఫిఫ్టీ ఇంటూ వన్ ఫిఫ్టీ వాట్స్ అనుకుందాం అప్రాక్సిమేట్లీ నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు ఓకే ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వాట్స్ ఓకే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నా రూమ్లో నేను కనెక్ట్ చేసిన లోడ్ ఎంత వన్ సిక్స్టీ వాట్స్ ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి ఇవన్నీ ఆన్ చేశాను రికార్డ్ ముందుకు ఇంత ఉండవు కదా ఇవన్నీ కూడా ఆఫ్ ఉండొచ్చు ఒకసారి చూద్దాం ఇప్పుడు రాత్రి టువెల్ అయింది రాత్రి టువెల్కి ఏం లోడ్ ఉండొచ్చు నా రూమ్లో నా రూమ్లో మహా అయితే రాత్రిపూట ఓన్లీ ఒక ఫ్యాన్ ఒకటే నడుస్తుండొచ్చు ఓకే ఫ్యాన్ ఒకటే అంటే ఇంత ఫిఫ్టీ వాట్స్ ఇంత లోడ్ ఉంది రాత్రిపూట పొద్దుగాల సిక్స్ ఏఎం వరకు కూడా అంతే ఉంటుంది పొద్దున సిక్స్ సెవెన్ కాగానే కొంచెము నేను ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాను లైట్స్ గుట్లు అన్నీ కూడా ఆఫ్ చేసేస్తాను అన్నీ ఆఫ్ అయిపోతుంది ఓకే ఆఫ్ చేస్తాను సరే మధ్యాహ్నము ఓ క్లాక్ అనుకుందాం ట్వల్ ఓ క్లాక్కి నేను రికార్డింగ్ స్టార్ట్ చేయాలనుకున్నాను రికార్డింగ్ స్టార్ట్ చేస్తే టోటల్ నేను ఫుల్ వన్ సిక్స్టీ వాట్స్ కనెక్ట్ చేస్తాను సో ట్వెల్వ్ పిఎం కాగానే నా లోడ్ అనేది విరిగిపోయింది సాయంత్రం వరకు రికార్డింగ్ చేస్తుండొచ్చు మళ్ళా రాత్రి కాగానే నేను రికార్డింగ్ ఆఫ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు రికార్డింగ్ ఆఫ్ ఏం చేస్తాను ఈ ఎల్ఈడి లైట్ ఒక మూడు నాలుగు ట్యూబ్స్ ఆఫ్ చేసేస్తాను ఒకటే ట్యూబ్ పెట్టుకుంటాను ఒక ఫ్యాన్ పెట్టుకుంటాను లోడ్ అనేది కొంచెం తగ్గిపోతుంది ఓకే రాత్రి ట్వెల్వ్ కాగానే మొత్తానికి అన్ని బంద్ చేసి ఓన్లీ ఒక ఫ్యాన్ వేసుకుంటాను ఈ విధంగా సో ఇక్కడ మీకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు ఈ గ్రాఫ్ ద్వారా నేను ఒక రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏ టైంలో ఎంతెంత లోడ్ నేను కనెక్ట్ చేస్తున్నాను లోడ్ ఓన్లీ రాత్రిపూట ఓన్లీ ఫ్యాన్ కనెక్ట్ చేసి అంటే ఒక ఫిఫ్టీ వాట్స్ మాత్రమే ఉంది ఇక్కడ లోడ్ ఇక్కడ ఎంత ఉంది ఒక వన్ సిక్స్టీ వాట్స్ వరకు వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది మేబీ ఒక హండ్రెడ్ వాట్స్ దాకా వచ్చింది ఇక్కడ జీరో వాట్స్ ఉంది ఇక్కడ మళ్ళీ ఒక ఫిఫ్టీ వాట్స్ సో ఈ విధంగా లోడ్ అనేది వేరియేషన్ సో సమయాన్ని బట్టి లోడ్ యొక్క వేరియేషన్ సూచించేదే ఒక లోడ్ కర్వ్ అనమాట ఓకే లోడ్ కర్వ్ అంటే ఏంటంటే టైంని బట్టి లోడ్ ఏ విధంగా వేరి అవుతుందని చెప్పేది లోడ్ కర్వ్ అనమాట సిమిలర్గా మనకు హైడ్రోగ్రాఫ్ ఏ విధంగా ఉండను అదే విధంగా అనమాట సో ఈ లోడ్ కరెది నా రూమ్కి వేసినా కాబట్టి ఇట్లుంది కానీ ఒక పవర్ స్టేషన్ లెవెల్లో నాలాంటి ఇండ్లు కొన్ని లక్షలు ఉంటాయి ఎన్నో కంపెనీలు ఉంటాయి ఇండస్ట్రీస్ ఉంటాయి అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ ఉంటారు ఒక పవర్ స్టేషన్ మీద సో దాని లోడ్ కర ఏ విధంగా ఉండొచ్చు ఒక పవర్ స్టేషన్ యొక్క లోడ్ కర్ సంథింగ్ ఈ విధంగా ఉండొచ్చు పొదుగల పూట గ్రీజర్స్ అవన్నీ హీటర్స్ అన్నీ ఆన్ చేస్తారు లోడ్ పెరుగుతుంది మళ్ళీ మధ్యాహ్నం పూట తగ్గిపోతుంది మళ్ళీ సాయంత్రం కాగానే లైటింగ్ లోడ్స్ ఇవన్నీ ఈ విధంగా సంథింగ్ దిస్ ఈ విధంగా ఉండొచ్చు ఒక పవర్ స్టేషన్ పైన లోడ్ ఓకే ఇప్పుడు ఈ పవర్ స్టేషన్ పైన ఇప్పుడు లోడ్ ఈ విధంగా వేడి అవుతుంది కదా అయితే ఇక్కడ ఇక్కడ మ్యాక్సిమమ్ లోడ్ ఎంతైతే వచ్చిందో దీన్ని ఏమంటారు అంటే పీక్ లోడ్ అంటారు ఎండి అంటారు మాక్సిమమ్ డిమాండ్ అంటారు ఎండి అంటే మ్యాక్సిమమ్ డిమాండ్ సో దీని గురించి నేను మళ్ళీ ఫర్దర్ నేను ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాను ఎండి అంటే గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం డిమాండ్ అంటే ఒక రోజులో మ్యాక్సిమం ఎంత లోడ్ కనెక్ట్ చేశాను ఇంతకుముందుకు నా రూమ్లో కూడా నేను మాక్సిమం ఒక రోజు ఒక రోజులో ఎంత లోడ్ కనెక్ట్ చేయగలుగుతాను ఇప్పటిదాకా చూపిన ఇవన్నీ కూడా వన్ సిక్స్టీ వాట్స్ కదా అది నా మ్యాక్సిమం డిమాండ్ అనమాట ఓకే సో ఇది మ్యాక్సిమమ్ లోడ్ అనమాట బట్ మినిమంగా నేను ఎంత లోడ్ అప్లై చేస్తున్నాను ఇక్కడ చూడండి మినిమమ్ అంటే ఒక రోజు మొత్తంలో కూడా మినిమం ఇంత లోడ్ అయితే ఉంటుంది సార్ మినిమం ఇంత అయితే ఉంటుంది అది ఎంత లోడ్ చెప్పండి ఇక్కడ చూసారా ఈ గ్రాఫ్లో లోయెస్ట్ పాయింట్ ఏది ఇదే కదా చూసారా ఈ పాయింట్ ఈ లోయెస్ట్ పాయింట్ ఉంది కదా అంటే నేను మినిమం ఇంత లోడ్ అయితే అప్లై చేస్తున్నాను కంపల్సరీ మిగతా ఇంతకంటే పైనకి లోడ్ పెరుగుతుంది అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే పెరుగుతుంది కానీ యావరేజ్గా మీకు ఇంత లోడ్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా కంపల్సరీ ఉంటుంది కదా సో అంటే దీన్ని ఏమంటారంటే దీ ఈ లోడ్ని ఏమంటారో దీన్ని బేస్ లోడ్ అంటారనమాట బేస్ లోడ్ అంటే ఇట్ ఈస్ దాట్ లోడ్ అది ఎటువంటి లోడ్ అంటే ఒక పవర్ స్టేషన్ మీద సాధారణంగా ఒక రోజు కంపల్సరీ ఇంత లోడ్ అయితే ఉంటుంది అని అంటారో దాన్ని బేస్ లోడ్ అంటారనమాట సో ఈ బేస్ లోడ్ అంటే ఈ బేస్ లోడ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనము విద్యుత్ శక్తిని దానికి సప్లై చేయాలి అంటే దాని ప్లాంట్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉండాలి ఎక్కువ ఎనర్జీ డెలివర్ చేయాలి అదే ఇప్పుడు చూడండి ఈ ఈ బేస్ లోడ్ కాకుండా పైన ఏ లోడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా దీన్ని ఏమంటారంటే పీక్ లోడ్ పీక్ లోడ్ అంటే ఏంది ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే మీకు ఆ లోడ్ వస్తుంది సో ఈ లోడ్ ఎంతసేపు ఉంటుంది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది సో ఈ పీక్ లోడ్ని నువ్వు సాటిస్ఫై చేయడానికి ఏమైనా చిన్న పవర్ ప్లాంట్స్ యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా జనరేటర్స్ పెట్టుకోవచ్చు అదే బేస్ లోడ్ చూడండి ఒక రోజంతా కావాలి అండ్ చాలా ఎనర్జీ అనేది సప్లై చేస్తాం అనమాట ఎందుకంటే ఎనర్జీ ఏ విధంగా అంటే ఈ కరువు కింద ఉన్న ఏరియాని ఎనర్జీ అని అంట సో దీని గురించి మీరు కన్ఫ్యూజ్ కావాలని అవసరం లేదు ఏ హో నేను నెక్స్ట్ దీని గురించి డీటెయిల్డ్గా వీడియో చేసినప్పుడు నేను చెప్తాను సో ఇప్పటివరకు మీరు అర్థం చేసుకోగలి ఇప్పటివరకు మీరు అర్థం చేసుకో తగ్గింది ఏంటంటే బేస్ లోడ్ ఈజ్ దాట్ లోడ్ ఒక రోజులో మినిమంగా కంపల్సరీగా ఉన్న లోడ్ని బేస్ లోడ్ అంటాము కొన్ని సందర్భాల్లో మాత్రం వచ్చిపోయే లోడ్ని పీక్ లోడ్స్ అంటారనమాట సో ఈ బేస్ లోడ్ని సప్లై చేయాలంటే ఈ బేస్ లోడ్కి మనం సప్లై చేయాలంటే మనం లార్జ్ పవర్ స్టేషన్స్ని యూజ్ చేసుకోవాలన్నమాట పెద్ద పెద్ద పవర్ స్టేషన్స్ హై కెపాసిటీ పవర్ స్టేషన్స్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట పీక్ లోడ్ అనేది కొద్దిసేపు ఉంటుంది అండ్ బేస్ లోడ్ పైన అడిషనే కాబట్టి పీక్ లోడ్కి మనం చిన్న చిన్న ప్లాంట్స్ లేదా జనరేటర్స్ డీజిల్ జనరేటర్స్ అట్లాంటి వాడుతో మనం సాటిస్ఫై చేసుకోవచ్చు బేస్ లోడ్ని సప్లై చేయడానికి మనకి పెద్ద పెద్ద పవర్ స్టేషన్స్ కావాలి లైక్ థర్మల్ పవర్ స్టేషన్స్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ లాంటి పెద్ద పెద్ద పవర్ స్టేషన్స్ని వాడుకుంటారు లోడ్ సప్లై చేయడానికి పీక్ లోడ్ ప్లాంట్స్ అని కొన్ని ఓల్డ్ పవర్ స్టేషన్స్ అట్లాంటివి వాడతారు అనమాట వాటి గురించి కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను తర్వాత సో బేస్ లోడ్ ప్లాంట్ అంటే అదనమాట ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా సో బేస్డ్ ఆన్ ఆపరేషన్ బేస్డ్ లోడ్ ప్లాంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానిలో కూడా ఉంటాయి అంటే కంటిన్యూస్గా పవర్ సప్లై ప్రొవైడ్ చేయగలిగిన హైడ్రో పవర్ స్టేషన్స్ ఏదైనా ఉన్నాయంటే వాటిని బేస్ లోడ్ ప్లాంట్ కింద పడేస్తారనమాట ఓకే నెక్స్ట్ పీక్ లోడ్ ప్లాంట్ పీక్ లోడ్ ప్లాంట్ అంటే ఈ ప్లాంట్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఎప్పుడైతే మనకి లోడ్ అనేది సపోజ్ పొద్దుగాలు పుట్టినో సాయంత్రం పుట్టినో లోడ్ అనేది సిస్టమ్ మీద పెరుగుతున్నప్పుడు మాత్రమే ఆన్ చేస్తారు వాటిని పీక్ లోడ్ ప్లాంట్స్ అంటారనమాట సో ఈ పీక్ లోడ్ ప్లాంట్స్లో ఒక కేటగిరీ ఏంటంటే పంపుడు స్టోరేజ్ ప్లాంట్ అనమాట సో ఈ పంపుడు స్టోరేజ్ ప్లాంట్ ఏ విధంగా వర్క్ చేస్తుందో అనేది ఇప్పుడు కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో ఇక్కడ కింద మీకు కనిపిస్తున్న డయాగ్రామే ఇది ఒక పంపుడు స్టోరేజ్ ప్లాంట్ అనమాట పంపుడు స్టోరేజ్ ప్లాంట్ అంటే ఆల్రెడీ మనము ఫంక్షన్ డయాగ్రామ్లో చూసినట్టుగానే ఇక్కడ నీకు ఒక డ్యామ్ ఉంది రిజర్వాయర్ వెనకాల ఓకే ఇదేంటిది రిజర్వాయర్ ఇది అండ్ దిస్ ఈజ్ అ డ్యామ్ ఇది ఒక డ్యామ్ ఓకే డ్యామ్ నుంచి ఇక్కడ ఇది ఒక పెన్ స్టాక్ పెన్ స్టాక్ అంటే తెలుసు కదా మనకి రిజర్వాయర్ నుంచి మెయిన్గా పవర్ హౌస్లో వాళ్ళకి అవసరమైన వాటర్ని తీసుకెళ్లే పైప్ని పెన్ స్టాక్ అంటారు సో ఇక్కడ ఇది ఉంది కదా ఇది పవర్ హౌస్ ఓకే అయితే పవర్ హౌస్ తర్వాత వాటర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది టైల్ రేస్లోకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ చెప్పాను సో ఈ టైల్ రేస్ దగ్గర కూడా మళ్ళీ నేను ఏం చేశాను ఇక్కడ ఇంకొక డ్యామ్ లాగా కన్స్ట్రక్ట్ చేసి ఈ వాటర్ని ఇక్కడ స్టోర్ చేస్తున్నాను అర్థమైందా ఆల్రెడీ పైన డ్యామ్ కట్టి పైన వాటర్ స్టోర్ చేస్తున్నాము ఆ వాటర్ని కిందికి పెన్ స్టాక్ ద్వారా పంపించి పవర్ హౌస్లో పవర్ జనరేట్ చేసి మళ్ళీ కింద టైల్ రేస్లో వదిలిన తర్వాత దాన్ని అట్లా నదిలో వదిలేయట్లేదు మళ్ళీ సపరేట్గా ఇంకొక డ్యామ్లా కన్స్ట్రక్ట్ చేసి అక్కడ కూడా వాటర్ని స్టోర్ చేస్తున్నాను అంటే పైన స్టోరేజు కింద స్టోరేజ్ ఈ పైన స్టోరేజ్ పైన ఉంది కదా అందుకే దీన్ని హెడ్ స్టోరేజ్ అంటారు ఇది కింద తోక దగ్గర ఉంది కాబట్టి టెయిల్ స్టోరేజ్ అని అంటారు అనమాట సో దీనికే ఇంకొక పేరు కూడా ఉంది దీన్ని టెయిల్ పాండ్ అని కూడా అంటారు టెయిల్ పాండ్ టెయిల్ పాండ్ అంటే పాండ్ అంటే ఒక కొలను టైల్ పాండ్ అంటే కింద తోక దగ్గర ఉంటుంది కాబట్టి టైల్ పాండ్ దీన్ని రిజర్వాయి కూడా హెడ్ పాండ్ హెడ్ పాండ్ అని కూడా అంటారు అనమాట ఏమంటారు దీన్ని హెడ్ పాండ్ అంటారు హెడ్ రేస్ అంటారు రకరకాల పేర్లు ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే హెడ్ వాటర్ టెయిల్ వాటర్ పైన కింద స్టోరేజ్ కింద స్టోరేజ్ పైన స్టోరేజ్ ఇలాగా ఈ రకంగా రెండు రకాల స్టోరేజెస్ ఉంటాయి అనమాట ఓకే సో మామూలుగా డే టైంలో మనకి ఎప్పుడైతే బేస్ లోడ్ బేస్ లోడ్ ఉంటుందో లేకపోతే డే టైంలో వాటర్ అవైలబుల్ ఉన్నప్పుడు ఏం చేస్తామో పైన ఇక్కడ ఇన్స్టాల్ ఇంటెక్ దగ్గర ఓపెన్ చేస్తాము వాటర్ అనేది పెన్స్టాక్ ద్వారా పవర్ హౌస్లోకి వెళ్తుంది పవర్ హౌస్ నుంచి డిశ్చార్జ్ చెప్పి మళ్ళీ ఈ టెయిల్ పాండ్లో కలెక్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు సాయంత్రం అయిపోయింది ఓకే పవర్ అవసరం జనరేషన్ ఎక్కువ అవసరం ఉన్నది కానీ ఇక్కడ వాటర్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ వాటర్ అంతా కూడా యూటిలైజ్ చేసుకున్నాం సో ఆ రకంగా మనకు ఒక ప్రాబ్లం ఉండింది అనమాట సో ఏం చేస్తామంటే డే టైంలో మామూలుగా డే టైం అంతా కూడా మనకి లోడ్ ఎక్కువ ఉంటుంది లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మన గేట్లు ఎత్తేసి మనం పవర్ జనరేషన్ చేసుకుని వాటర్ని ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు నైట్ అయిపోయింది అనుకో సిస్టమ్ మీద లోడ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా మిడ్ నైట్ టూల్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అందరు పడుకొని ఉంటారు అన్ని ఇండస్ట్రీస్ అన్ని బంద్ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి లోడ్ అనేది తక్కువ ఉంటుంది